పిల్లలు ఎత్తు పెరగాలంటే ఎటువంటి ఆహారం వారికి ఇవ్వాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సోయా ప్రొడక్ట్స్ సాధారణంగా ఎత్తు పెరగడానికి కాల్షియం అవసరం అవుతుంది ఇవి సోయా ప్రోడక్ట్స్లో ఎక్కువగా లభిస్తాయి ఎత్తు పెరగాలనుకునేవారు సోయా ప్రోడక్ట్స్ అంటే సోయా బీన్స్ సోయా మిల్క్ మరియు సోయాతో చేసిన పదార్థాలను రెగ్యులర్గా పిల్లలకు అందివ్వాలి పాలు మిల్క్లో కాల్షియంతో పాటు విటమిన్ డి ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా పాలు తాగడం వల్ల పొడవు పెరుగుతారని చెబుతున్నారు చాలా వరకు పాలు తాగడం అంటే చాలామంది అంతగా ఆసక్తి చూపరు కానీ పాలు తాగడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి మాంసం ఈ మాంసం తీసుకోవడం వల్ల కూడా ఎత్తు పెరుగుతారు ఇందులో ఎత్తు పెరగడానికి అవసరమయ్యే అన్ని ప్రోటీన్స్ ఉంటాయి అందుకే దీనిని తీసుకోవడం వల్ల హైట్ పెరుగుతారని చెబుతారు చికెన్ బీఫ్ వీటిని తీసుకుంటే అందులోని ప్రోటీన్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి గుట్లు ఈ గుడ్లు కూడా ఎత్తును పెంచడంలో బాగా పనిచేస్తాయి ఇందులో అనేక విటమిన్స్ మరియు కాల్షియం ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడానికి ఇవి సహాయపడతాయి బెండకాయలు విటమిన్స్ ఫైబర్ పిండి పదార్థాలు ఖనిజాలు ఈ బెండకాయల్లో అధికంగా ఉంటాయి వీటిని తినడం వల్ల ఎత్తు పెరుగుతారని అనేక పరిశోధనల్లో తేలింది ప్రోటీన్స్ కాల్షియంతో పాటు విటమిన్ ఏ ఈలు ఈ బెండకాయల్లో ఉంటాయి ఇవి ఎత్తు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఆకుకూరలు ఎన్నో విటమిన్స్ ఈ ఆకుకూరల్లో ఉంటాయి ఇవి ఎత్తు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ముఖ్యంగా బచ్చలికూర ఈ బచ్చల కూర ఆసియాలోనే అధికంగా లభించే ఆకుకూర ఈ ఆకుకూరలో ఐరన్ కాల్షియం ఫైబర్ అధికంగా ఉంటాయి దీనివల్ల హైట్ పెరుగుతారు రెగ్యులర్గా ఈ ఆహార పదార్థాలను పిల్లల డైట్లో భాగంగా చేస్తే ఇవి ఎత్తు పెరగడానికి సహకరిస్తాయి కాబట్టి వీటిని తరచూ పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి